జనభేరి న్యూస్కి స్వాగతం. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం చిత్తూరు ఎస్పీ ఆదేశాల మేరకు వాహనాల తనిఖీలు భాగంగా పలమనేరు సీఐ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా సీఐ చంద్రశేఖర్ మాట్లాడుతూ, వాహనం నడిపేటప్పుడు మన కుటుంబాన్ని మనసులో పెట్టుకొని హెల్మెట్ ధరించి మద్యం సేవించకుండా వాహనాలు నడిపి గమ్యం చేరుకోవాలని ఆయన సూచించారు. అదేవిధంగా చట్టాలు కఠినంగా ఉన్నాయని, మద్యం తాగి వాహనాలు పట్టుబడితే 10,000 రూపాయలు జరిమానా, ఒక్కొక్కసారి జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉంటుందని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. హెల్మెట్ పైన అవగాహన కార్యక్రమాలు చేస్తున్నాం. దీనిలో ముఖ్యంగా ప్రతి ఒక్కరికి తెలుసుకోవాల్సింది ఏమంటే, ఎవరు కూడా హెల్మెట్ లేకోకుండా మోటార్ సైకిల్లో ప్రయాణం చేయవద్దు. ఈ మధ్య చాలా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. మోటార్ సైకిల్లో ప్రయాణించే వల్లే ఎక్కువగా కింద పడి హెడ్ ఇంజరీ అయిపోయి చనిపోవడం జరుగుతూ ఉంది. కాబట్టి ఎస్పీ గారి ఆదేశాల మేరకు హెల్మెట్ గురించి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తూ ఉన్నాం. ముఖ్యంగా టౌన్లో వెహికల్స్ తనిఖీలు చేస్తూ వాళ్ళకు ఎవరైతే హెల్మెట్ లేకోకుండా డ్రైవ్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఫైన్లు కూడా ఇంపోజ్ చేస్తున్నాం. వాళ్ళందరికీ అవగాహన కూడా కల్పిస్తున్నాం. అయినప్పటికీ చాలామంది హెల్మెట్ లేకోకుండానే టౌన్లో తిరుగుతూ ఉన్నారు. వాళ్ళ విచారిస్తే టౌన్లోనే దగ్గరలో వెళ్తున్నాం సార్ అని చెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మనకు హైవే కూడా పక్కనే ఉంది. హైవేలో కూడా బంగారపాలెం అయితేనేమి, లేదా చిత్తూరు వైపు నుంచి కూడా చాలామంది పలమనేరుకు వస్తున్నారు, పలమనేరు నుంచి చిత్తూరుకి వెళ్తున్నారు. హైవేలో కూడా ఎవరు కూడా హెల్మెట్ పెట్టుకోవడం లేదు. హెల్మెట్ లేకుండా హైవేలో ప్రయాణం చాలా డేంజర్ అని అందరికీ తెలుసు. అయినప్పటికీ కూడా హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కూడా ముఖ్యంగా విజ్ఞప్తి మా వైపు నుంచి ఏమంటే, దయచేసి మీ వాళ్ళు మోటార్ సైకిల్ తీసుకొని బయటకు వెళ్ళేటప్పుడు హెల్మెట్ గుర్తు చేయండి. హెల్మెట్ లేకోకుండా బయటికి పోవడం చాలా ప్రమాదం. తిరిగి మీ వాళ్ళు క్షేమంగా ఇంటికి రావాలంటే హెల్మెట్ చాలా అవసరం. హెల్మెట్ ప్రాణాన్ని కాపాడుతుందని అందరికీ తెలుసు. అయినప్పటికీ కూడా చాలామంది చాలా నెగ్లెక్ట్గా హెల్మెట్ లేకోకుండా వెళ్తూ ఉన్నారు. దీనివల్ల చాలా ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతున్నారు, ఫ్యామిలీ మెంబర్స్ కోల్పోతున్నారు, సంపాదించే వాళ్ళని కోల్పోతున్నారు. ఫ్యామిలీలు రోడ్డుపై వస్తూ ఉన్నాయి. కాబట్టి దయచేసి అందరూ కూడా హెల్మెట్ ధరించి పోలీసులు సహకరించవలసిందిగా మా వైపు నుంచి విజ్ఞప్తి. అదేవిధంగా తాగి కూడా చాలామంది డ్రైవ్ చేస్తూ ఉన్నారు. దీనివల్ల కూడా చాలా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకోవడమే కాకుండా ఆ పక్క సరైన పద్ధతిలో వచ్చే వాళ్ళని కూడా వీళ్ళు హిట్ ఇచ్చినప్పుడు ఆ పక్క వాళ్ళ ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉంది. లేదా సివియర్ ఇంజరీ కావడం, లేదా ఫ్రాక్చర్ కావడం, ఇలా రకరకాల యాక్సిడెంట్లో అవయవాలు కోల్పోతూ ఉన్నారు. దయచేసి ఎవరు కూడా హెల్మెట్ తాగి మోటార్ సైకిల్ నడపద్దండి. ఈ విధంగా తాగి డ్రైవ్ చేస్తే దాదాపు ఇప్పుడు ఉన్నటువంటి సెక్షన్ల ప్రకారం 10,000 రూపాయల వరకు జరిమానా కోర్టులో విధిస్తూ ఉన్నారు. అనవసరంగా మీ డబ్బులు పోగొట్టుకోవద్దని చెప్పి మా వైపు నుంచి విజ్ఞప్తి. చంద్రశేఖర్ పాలనే టౌన్స్.